అమ్మో ఏ ఊరా నాయనా ఇది మనుషుల రాక్షసుల వామో జాతర కవరేజ్ కొచ్చిన చావుల ఇన్వెస్టిగేషన్ నీకు ఎదుకురా అక్కర్లేని బొక్కలలో వేలు పెట్టడం బాగా అలవాటు అయింది నీకు బతుకుంటే బలసాకలు దీన్ని బతకొచ్చు ఈడుంటే ఎప్పుడు ఎవరి చేతిలో చేస్తారో తెలియదు నేను పోతా మా ఊరు పోతా ఇంత సీక్రెట్లే ఆడకపోతున్నావు సార్ అర్ధరాత్రి ఆడుకురుకుతున్నావు మా ఊరు పోతురా మళ్ళా రాను ఆఖరి బస్ పై గంట దాటింది ఇంకోసారి సార్ అసైన్మెంట్ తీసుకున్నానంటే నన్ను చెప్పు తీసుకోకుంటున్నా ఎవరు సార్ హైదరాబాద్కి వెళ్ళి నీకు ట్రంకాలు వచ్చింది సార్ అరే నిజం చెప్పురా ట్రంకాలు వచ్చిందా లేకపోతే నన్ను కలవనీకి ఎవరన్నా వచ్చిర్రా ఆ దేశాన్ని ఎట్లు ఉద్ధరించాలో అడగడానికి ప్రధాని ఇంద్రమ్మ వచ్చింది ఏయ్ ఏమ్రో ఇగో వస్తావా కళ్ళుదా ఇవన్నీ నన్ను చెప్పమంటావా సార్ హలో 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 సార్ గుళ్ళెం సార్ చెప్పండి సార్ ఏం చేస్తున్నావా ఎంతసేపు నేను పోయినాక నా శ్రద్ధాంజలి పేపర్లు ఎట్లా రావాలో డిజైన్ చేసుకుంటారా సార్ ఎలా వస్తుంది ఏంటి మజాకులు ఆపండి సార్ ఎటువంటి ఊరికి పంపించారు సార్ నన్ను పొద్దుగాల పుష్టిగా తిరిగేటోడి ఏమో రాత్రికల్లా దండేసేస్తారు ఇక్కడ జర్నలిజం అంటే అంతే ప్రాణాలు పెట్టి పని చేయాలి ప్రాణాలు ప్రాణాలు ఉంటే పెట్టి పనిచేస్తారు అప్పటికే మా ముసలి చెప్తానే ఉంది చీకటి చూసి భయపడటానికి క్రైమ్ రిపోర్ట్ ఎందుకు రాని నేనే వినలే జాతర కవరేజ్ కని పంపిస్తే నువ్వే కదా మర్డర్ కేసులో దూరావు రేపటి నుంచి నీకు అసలు జాతర మొదలవుతుంది సార్ 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 ప్లీజ్ సార్ నా వల్ల అయితేలేదు సార్ నేను హైదరాబాద్ వచ్చేసి ఆడని సినిమా ఎట్లా తీయాలను పీకిన మ్యాచ్ ఎట్లా ఆడాలనో రాసుకుంటా సార్ ప్లీజ్ సార్ సర్లేరా ఇక ప్రమోషన్ గురించి మర్చిపో ప్రమోషన్ కాదు మొత్తం ప్రెస్ నాకు రాసిచ్చినా కూడా నేను ఇంకా ఊర్లో ఉండలేను సార్